హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి కీమాతో ఎప్పుడు ఒకేలా కర్రీ కాకుండా ఓసారిలా కీమా ముట్టిలను ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ కీమా ముట్టిలు 15 రోజుల పాటు కూడా నిల్వ ఉంటాయి. మా ఇంట్లో మా నాన్నమ్మ చేసే కీమా ముట్టిలకు మా ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అండి. ఎందుకంటే మా నాన్నమ్మ చేసే స్టైలే వేరు, టేస్టే వేరు. మరి ఇంత టేస్టీ ఈ కీమా ముట్టిలను నా సబ్స్క్రైబర్స్ కూడా టేస్ట్ చూపించడం కోసం ఈ వీడియోను షేర్ చేస్తున్నాను. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలా అయితేనే ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా ట్రెడిషనల్ స్టైల్లో కీమా ముట్టిలను ఎలా చేయాలో చూసేద్దాం, పదండి. దీనికోసం ఇక్కడ నేను 1 కేజీ కీమాను తీసుకుంటున్నానండి. ఈ మటన్ కీమాను 1-2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి స్ట్రైనర్లో వేసుకొని ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి 2-3 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. 1 కేజీ కీమాకు 2-3 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు అయితే బైండింగ్ పర్పస్లో టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది. తర్వాత చిన్న అల్లం ముక్కలు 2-3, వెల్లుల్లి రెబ్బలు 4, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/4 టీ స్పూన్ వరకు పసుపు, తర్వాత ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్ వరకు, కొన్ని పుదీనా ఆకులు అప్రాక్సిమేట్లీ 10-12 పుదీనా ఆకులు, గుప్పెడంతా కొత్తిమీర తరుగును వేసుకోవాలి. తర్వాత మనము స్ట్రైనర్లో వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీమాను ఇప్పుడు దీంట్లోకి వేసుకొని పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మరి కీమా అనేది చూర చూర అంటే మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా ఉండేటట్టే పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అలా అయితేనే ముట్టిలు తినేటప్పుడు మధ్య మధ్యలో కీమా ముక్కలు తగులుతూ టేస్టీగా ఉంటాయి. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత కీమా ముద్ద కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చేతులకు నూనెను కానీ ఇలా కీమా పైన నూనెను వేసుకొని చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బాల్స్ మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్లో రావాలని ఏమీ లేదండి. జస్ట్ ఇలా చేతిలో వేసుకొని రౌండ్గా తిప్పితే, అంటే మనం వెజ్ మంచూరియా బాల్స్ ఎలా ఉంటాయో ఆ మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కీమా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మరీ డీప్ ఫ్రైకి వేసుకున్నంత ఆయిల్ వేయకుండా పర్వాలేదు. షాలో ఫ్రై చేసినా కూడా ఈ కీమా ముట్టిలు బాగుంటాయి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్లో పట్టినన్ని ముట్టిలు వేసి 1 మినిట్ అలా వదిలేసేయండి. కొంచెం అవి పైకి తేలి సపరేట్ అయ్యేటప్పుడు వీటిని మరొక వైపు టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి. అయితే ఈ కీమా ముట్టిలు వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మనం పచ్చి కీమాతో చేస్తున్నాం కదా, లోపల వైపుకు పర్ఫెక్ట్గా ఉడకాలంటే టోటల్గా సిమ్లో పెట్టుకొని ముట్టిలను ఈవెన్గా అటు ఇటు టర్న్ చేస్తూ ఇలా మంచి కలర్లోకి చేంజ్ అయ్యి కొద్దిగా క్రిస్పీగా అయిన తర్వాతనే స్ట్రైనర్ సహాయంతో తీసేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ టేస్టీ కీమా ముట్టిలు రెడీ అయిపోయాయి. ఆయిల్లో అప్రాక్సిమేట్లీ 6-8 నిమిషాల పాటు వేయించడానికి టైం పడుతుంది. అంతే, చూశారు కదా, మా నాన్నమ్మ చేసే ఈ కీమా ముట్టిలు మా ఇంట్లో చాలా ఇష్టము. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. ఈ కీమా ముట్టిలు ఇలా చేస్తే స్నాక్స్లా తినడానికి బాగుంటుంది, సైడ్ డిష్గా తినడానికి బాగుంటుంది. అంతేకాకుండా 15-20 రోజుల పాటు కూడా నిల్వ ఉంటాయి. అంతేకాదండి, ఏదైనా సర్జరీలు అయిన వారు లేదా బాలింతలకు ఇలా కీమా ముట్టిలను ప్రిపేర్ చేసి 15-20 రోజుల పాటు నిల్వ చేసుకొని డైలీ 1-2-3 తింటే కూడా వాళ్ళకు ఆరోగ్యపరంగా చాలా మంచిది. మామూలుగా అయితే మటన్ అంత త్వరగా అరగదు కాబట్టి అలాంటి వారి కోసం ఇలా కీమా ముట్టిలను చేసి పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి